చంద్రబాబుకు పెన్షనర్ల దెబ్బ ఏ రేంజ్లో ఉంటుందంటే, ఏపీలో ఎన్నికల రాజకీయంలో కొత్త ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. కూటమి వర్సెస్ వైసీపీ ఎన్నికల యుద్ధం పతాక స్థాయికి చేరింది. ప్రచారం కొనసాగుతోంది. ఇదే సమయంలో వాలంటీర్లపైన ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. పెన్షన్లను వాలంటీర్లు ప్రతి నెల నగదు రూపంలో అందిస్తున్నారు. ఇప్పుడు ఈసీ నిర్ణయంతో ప్రత్యామ్నాయంపై అన్వేషణ మొదలైంది. అయితే 66 లక్షల మంది పెన్షనర్లు ఉండగా ఇప్పుడు పరిణామాలు రాజకీయంగా ఎవరిపైన ప్రభావం చూపిస్తాయనే చర్చ మొదలైంది. ఏపీలో కొంతకాలంగా వాలంటీర్ల వ్యవస్థపైన రాజకీయంగా వివాదం కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ వాలంటీర్లపైన చేసిన వ్యాఖ్యలపైన కేసు నమోదైంది. ఇదే సమయంలో చంద్రబాబు సైతం వాలంటీర్లపైన తన అభిప్రాయం స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో వాలంటీర్లను తప్పించారు. ఇప్పుడు తాజాగా మాజీ ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలోని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాలంటీర్లపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు వాలంటీర్లను ఉపయోగించరాదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు లబ్ధిదారులకు డబ్బు పంపిణీ చేయవద్దని స్పష్టం చేసింది. ప్రతి నెల 1వ తేదీనే ఉదయం వాలంటీర్లు ఇళ్లకు వెళ్లి దాదాపు 66.4 లక్షల మందికి వృద్ధాప్య, సామాజిక, వికలాంగ, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు అందిస్తున్నారు. ఈ విధానం గురించి వైసీపీ నేతలు ప్రతి సందర్భంలోనూ గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల సంఘం తాజా ఆంక్షలతో వాలంటీర్లు ఎన్నికల కోడ్ ముగిసే వరకు నేరుగా పెన్షనర్లకు నగదు పంపిణీ చేసే అవకాశం లేదు. వాలంటీర్ల స్థానంలో ప్రత్యామ్నాయ మార్గాలలో పెన్షన్లను అందించాలని సూచించింది. దీనిపైన అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే వాలంటీర్లు ప్రతి నెల ఇంటికి వెళ్ళి అందిస్తుండటంతో వారితో లబ్ధిదారులు మమేకమయ్యారు. ఇప్పుడు కొత్త విధానం ద్వారా అందించడం లబ్ధిదారులపైన ప్రభావం ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. చంద్రబాబు కుట్ర వల్ల ఇంటి వద్దనే పెన్షన్ తీసుకునే అవకాశం వృద్ధులు కోల్పోయారని వైసీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబు వైఖరి పేదలకు వ్యతిరేకమని మరోమారు అర్థమైందని పెన్షనర్లు ఆవేదన చెందుతున్నారని చెబుతున్నారు. పేదల మీద గెలిచానని చంద్రబాబు అనుకుంటున్నారని వైసీపీ ముఖ్య నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబుకు ఎన్నికలలో పెన్షనర్లు బుద్ధి చెబుతారని వైసీపీ నేతలు టార్గెట్ చేశారు. ఇక ఇప్పుడు పెన్షన్లు ఆలస్యం అవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు పెన్షనర్ల స్పందన ఎలా ఉంటుందనేది చూడాల్సి ఉంది. జూన్ వరకు వాలంటీర్లు తిరిగి సేవల్లో కొనసాగే అవకాశం లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాతనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికే వైసీపీ నేతలు చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు కారణంగానే ఆయన మద్దతుదారులు వాలంటీర్లను ప్రజలకు దూరం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ స్వాగతించింది. అయితే సరిగ్గా ఎన్నికల ముందు దాదాపు 66 లక్షల మంది పైన ఈ నిర్ణయం ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపే అవకాశం ఉండడంతో రాజకీయంగా ఎవరిపైన ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుందనే చర్చ మొదలైంది. అయితే ఇంత పెద్ద మొత్తంలో ఉన్న పెన్షనర్లకు పెన్షన్లను అందించేందుకు ఎలాంటి విధానం అమలు చేస్తారనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది.